కొంచెం వెనక్కి. మంచివాళ్ళు నలుగురో ముగ్గురో కలిశారు అనుకోండి, వాళ్ళు సమాజానికి ఏం చేయగలం మంచిని ఆలోచిస్తారు. అదే చెడ్డవాళ్ళు కలిశారు అనుకోండి, వాళ్ళకి ఎలా ఏం చేసుకుందామని ఆలోచిస్తారు. మీరు చూడొచ్చు ఇప్పుడు దేవాలయంలో సొమ్ము పట్టుకెళ్ళి ఎక్కడెక్కడ ఉపయోగిస్తున్నారు, దేవాలయాలను ఎలా పాడు చేస్తున్నారు మనం చూస్తున్నాం, మనకు కనబడుతుంది ఇప్పుడు. అంటే కళ్ళ ముందు కనబడుతుంది ఇప్పుడు. తిరుమల విషయమే తీసుకోండి, ఎన్నో విషయాలు వద్దు. టికెట్లు 10 రోజులు అమ్ముకోవడం కోసం ఓ ప్రోగ్రాం పెట్టారు, 10 రోజులు వైకుంఠ ద్వార దర్శనం. టీవీలో డిబేట్ కూడా అయింది, నేను చెప్పాను ఈ సంవత్సరం 10 రోజులు పెడతారు, ఎందుకు పెట్టారంటే భక్తుల కోరిక మేరకు అన్నాడు. సరే మా ఫ్రెండ్స్ కొందరు షార్ట్ వేసుకు వద్దాం అనుకుంటున్నారు తిరుమలకి పర్లేదా అని అడిగారు. మరి వాళ్ళు భక్తులే, కోరిక భక్తులే, ఇంకొకరి కొందరికే స్వామివారిని ఒకసారి ముట్టుకుందాం అనుకుంటున్నారు. భక్తుల కోరిక మేరకు మీరు ఇలా చేస్తున్నారు కదా. ఇప్పుడు 10 రోజులు చేశారు, నెక్స్ట్ ఇయర్ 15 రోజులు, ఆ నెక్స్ట్ ఇయర్ 20 రోజులు, ఆ నెక్స్ట్ ఇయర్ 4 రోజులు, ఆ నెక్స్ట్ ఇయర్ ఎవ్రీ డే వ్యాపారం వ్యాపారం. దేవుని ఇప్పుడు భగవంతుడు మనకి వైరాగ్యం పెంచడం కోసం స్వామివారిని అడుగడుగులు దండాలు వాడా, నిలువు దోపిడీ దేవుడు అంటే మనం ఎందుకు నిలువు దోపిడీ ఇస్తాము? స్వామి ఇదంతా నీది, మాదేం లేదు అని చెప్పడానికి. కానీ ఇప్పుడు నిలువు దోపిడీ దేవుడు కాదు, దేవుణ్ణే చేస్తున్నారు. మీకు అర్థమైందా? దేవుణ్ణే నిలువు దోపిడీ చేస్తున్నారు. వెంకటేశ్వర స్వామి మీద ప్రేమ. ఇప్పుడు తిరుమల స్వామివారికి అలంకారం చేసి ఆ హనుమంతుని నో పక్కన గరుత్మంతుని నో పక్కన పెట్టి మధ్యలో ఈ అల్లెలో ఈ సిలువు పెట్టారు, చూశారు కదా. ఇప్పుడు ఎలాగే ఈ ఈ ఈ గొర్రె మంత్రులు వాడు దర్శనం చేసుకొచ్చి ఈరోజు 2 పర్వదినాలు ఒకటి అల్లెలోయ, ఇంకోటి ఏమో వైకుంఠ ఏకాదశి. ఇప్పుడు వాడు గుడి ముందుకి నిలబడి క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పాడు. మరి చర్చిలోకి వెళ్ళొచ్చాక అందరికీ ఓసారి వైకుంఠ ఏకాదశి వాడు చెప్తాడా? మరి పెళ్ళాన్ని తీసుకుని బ్రహ్మోత్సవాలకు రాలేవు, కూటమికేమో పెళ్ళంతో కుటుంబంతో వెళ్తావు, సమానత్వం ఎక్కడుంది? తెలుసు ఇప్పుడు వెంకటేశ్వరం అక్కర్లేదు, కానీ వెంకటేశ్వరం సొమ్ములు కావాలా? వెంకటేశ్వరం ప్రసాదం అక్కర్లే, వెంకటేశ్వరం భూములు కావాలా? వెంకటేశ్వరం భూములు కావాలి మింగడానికి. కానీ చాలా అత్యంత బాధాకర విషయం ఏంటంటే ఎక్కడైనా ఏ దేశంలో అయినా ఆ దేశానికి ప్రయారిటీ ఇస్తారు, ఆ కల్చర్కి ప్రయారిటీ ఇస్తారు. కానీ మన రాష్ట్రంలో మాత్రం కులమే ముందు, ధనమే ముందు, పార్టీయే ముందు, దేవుడు తర్వాత, ధర్మం తర్వాత. అయ్యో ఏందండి, ఏంది ఇప్పుడు దేవుడి దేవుడు ఇప్పుడు ఆ గుడి మనందరిదే, కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిదే. ఫలానా పార్టీలో ఉంటే ఏంటి, ఫలానా కులం అయితే ఏమిటి? ఆ దేవాలయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకి లేదా? ఇంకా అంటే కాదండి, నువ్వు అంతకుముందు ఏదో పార్టీ, ఇప్పుడు ఈ పార్టీ, రేపు ఇంకో పార్టీ, కానీ అప్పుడు ఇప్పుడు కూడా నువ్వు హిందువు కదా. నువ్వు మంత్రి అయ్యుండి ఏమైంది, ఆంజనేయ చెయ్యి విరిగిపోతే ఏమవుద్ది? అది బొమ్మే కదా. తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వాలా? ఏ చర్చిలో డిక్లరేషన్ ఉందా? మసీదులో ఉందా? మరి ఈ మాటలు మాట్లాడిన తాగుబోతు క్వార్టర్ మంత్రి, మ్యాటర్ లేకుండా కబుర్లు చెప్పే మంత్రి, మరి మసీదులో రూపాయి వస్తుందా మనకే? చర్చి నుంచి రూపాయి వస్తుందా?
మరి మనం గుళ్ళల్లో హుండీల్లో డబ్బులు ఎందుకు పట్టుకెళ్తున్నాం? పాస్టర్లకు జీతాలు ఎందుకు ఎత్తున్నాం? మొల్లాలకు జీతాలు ఎందుకు ఎత్తున్నాం? కాదు, ఈ మాట అడిగితే ఎవడో పనికిమాలినోడు వైజాగ్లో అంటాడు, గుళ్ళల్లో డబ్బులు వాళ్ళకి ఇవ్వకూడదని ఎక్కడన్నా రూల్ ఉందా అంటాడు. నేను చెప్పాను, ఒరే నాయన, ఎవడ బారితో వాడు కాపురం చేయాలరా, నువ్వు రూల్స్ మాట్లాడితే ఏం చెప్పాలన్న. ఇంగితం ఉండాలి కదా. నువ్వు సెక్యులరిజం అన్నప్పుడు నడు మసీదులో కూడా భజన చేద్దాం రా, నడు చర్చిలో, చర్చిలో భజన చేద్దాం రా, చర్చిలో పైసలు దే. వాడికి సిగ్గులే, లేకపోతే శ్రీశైలమేమో మరకల చేతిలోను, తిరుమలేమో ఈ పనికి మాలిన 50-50 గొర్రెల చేతిలో పెడతారా? సిగ్గులే, వాడు నీ కులమా? నీకు ధర్మం ముఖ్యమా, కులం ముఖ్యమా, దేవుడు ముఖ్యమా, పార్టీ ముఖ్యమా? పర్లేదండి, కొన్నాళ్ళు జరగాలి ఏదైనా. తప్పులేదు, ఎవరో మొన్న ఆ మధ్య వాటర్ ట్యాంక్ మీద గాడిద ఎక్కింది, కింద కామెడీ పెట్టారు. దీన్ని ఎలా దించాలన్నది ముఖ్యం కాదు, అసలు ఎవడెక్కిచ్చాడు వాటర్ ట్యాంక్ మీదకి, దీన్ని ఎవడెక్కిచ్చాడు, అది పరిస్థితి. అదే ఇప్పుడు మీరు అన్నదానికి చెప్తున్నా. పర్లేదు సార్, ఇంకెలాగైనా తిప్పుతాడు. ఇంకంతే, పిచ్చోడి చేతిలో రాయి కాదు, పిచ్చోడి చేతిలో కత్తి. జరగనుండి, కొన్నాళ్ళు జరుగుద్ది, జరగనుండి. ఎంత ఎంత గొప్ప, ఎంత గొప్ప దేశం, ఎంత గొప్ప రాష్ట్రం అండి. బ్రహ్మం గారు పుట్టిన రాష్ట్రం అండి ఇది, బ్రహ్మాండమైన రాష్ట్రం అండి. పెన్నా, తుంగభద్ర, కృష్ణా, గోదావరి పారే రాష్ట్రం అండి ఇది. అన్నమై పుట్టిన రాష్ట్రం అండి ఇది. అహోబిలం, తిరుమల ఉండే రాష్ట్రం అండి. శ్రీశైలం లాంటి జ్యోతిర్లింగ క్షేత్రం ఉండే రాష్ట్రం అండి ఇది. ఇదేమో సాధారణమైన రాష్ట్రమా? పనికి మాలిన 2 చెక్కల మీద 3 మేకలు పీక్కోలేనోడికి, నాకు, నా దేశానికి, నా పూర్వీకులకి ఏమీ సంబంధం లేదని డంక బజాయి అని చెప్తాను. బ్రహ్మం గారు పుట్టారు, నాకు ఎవిడెన్స్ ఉంది. రాయలు వారే లేరు, నాకు ఎవిడెన్స్ ఉంది. ఈ పనికి మాలిన 3 మేకలోడికి నాకు ఎవిడెన్స్ లేదు, ఏ రిలేషను లేదు. ఏ మాకేం సంబంధం? పోలీస్ స్టేషన్లో నువ్వు కిస్మిస్ చేస్తావా? సిగ్గులే, నీకు పోలీస్ టోపీలు తీసి క్రిస్మస్ టోపీలు పెడతావా? ఏడ పోలీస్ స్టేషన్లో చేస్తావు? పోలీస్ స్టేషన్లో నువ్వు సంక్రాంతి చేసావా? పోలీస్ స్టేషన్లో ఒకగా చేసావా? రేపు భోగి పండుగ చేస్తావా? రాను పైత్యం కదా ఈ దరిద్రం, మనకు అవసరమా చెప్పు? ఒక అన్నమయ్య పాటకు సరిపోద్దా నీ మతం? ఒక అన్నమయ్య పాటకి సరిపోద్దా నీ మతం? నీ పనికిమాలిన పుస్తకం పౌరుషహీనులైన ఆంధ్రులు, జాతికి తలవంపులు. ఒక వేమారెడ్డి పుట్టిన నేలలో పుట్టి, ఒక మొల్ల పుట్టిన నేలలో పుట్టి, ఓ శ్రీనాథ కవిసార్వభౌముడు పుట్టిన నేలలో పుట్టి, ఓ పోత నడయాడిన భూమిలో పుట్టి, ఓ త్యాగయ్య గారి కీర్తనకి సరిపోని పనికిమాలిన మతం మనకు అవసరమా? ఆలోచించాలి ఆంధ్రులు, ఆలోచించాలి. కులానికి అతీతంగా ఆలోచించాలి, పార్టీకి అతీతంగా ఆలోచించాలి, ధనానికి అతీతంగా ఆలోచించాలి. ఏం కాదు, మొదలు పెడతారు ఇప్పుడు. ఇవి ఏమండి, ఈ 2 మతాలు 2 డెకాయిట్స్ చేత ప్రారంభించబడ్డాయి. డెకాయిట్ అంటే ఏం చేస్తాడు? దోచుకుంటాడు. వాడు తప్పే ఉంది, వాడు రాంగ్. నువ్వు ఆ డెకాయిట్ అని నీకు తెలియక నువ్వు పక్కన కూర్చోబెట్టుకుంటే అది నీ తప్పు. జరగనివ్వండి సార్, ఏం కాదు, జరుగుద్ది. దయ్యం ఉన్నాడో, రోడ్డు ఏమి ఇంకా మూసుకుపోలే, రోడ్డు అలాగే ఉంది, అదే దారి. రామచంద్రమూర్తి చెప్పినట్టు అదే దారి, నాయన వెళ్ళిన దారి, తాత వెళ్ళిన దారి, చిన్నాయన వెళ్ళిన దారి, అదే దారి. ఏం కాదు, ఏం కాదు సార్. సంతోషం సార్. హరే కృష్ణ సార్, హరే కృష్ణ, జై శ్రీరామ్.